నమస్తే మిత్రమా ఈ రోజున మనము తొమ్మిదవ తరగతి వాతావరణం నాలుగవ పాఠం గురించి మనము తెలుసుకుంటున్నాం వాతావరణం వాతావరణం అంటే ఏమిటో ముందుగా మనం తెలుసుకుందాం భూమి చుట్టూ ఉన్న వాయువుల సముద్రమే వాతావరణం అని చెప్పవచ్చు భూమి చుట్టూ ఉన్న వాయువుల సముద్రమే వాతావరణం అని కూడా మనము చెప్పుకోవచ్చు అదేవిధంగా మిత్రమా నేషనల్ ఎరోనాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా ఈ యొక్క నాసా ప్రకారం భూమి బాస్కెట్బాల్ అంతా ఉంటే వాతావరణము దాని చుట్టూ సన్నటి ప్లాస్టిక్ పొర మాదిరి ఉంటుంది నాసా వారు ఏం చెప్పారు భూమి బాస్కెట్బాల్ అంతా ఉంటే వాతావరణము దాని చుట్టూ సన్నటి ప్లాస్టిక్ పొర మాదిరి ఉంటుంది వాతావరణము ఆకారం లేనిది వాతావరణం అనేది దీనికి ఆకారం అనేది ఏమీ లేదు సంకోచము వ్యాకోచము చెందుతూ ఉంటుంది ఈ యొక్క వాతావరణం అని గమనించాలి మిత్రమా వాతావరణంలోని వాయువులు వాతావరణంలోని వాయువులు అయితే వాతావరణంలో ఎలాంటి వాయువులు ఉన్నవి అనే అంశాన్ని ఈ యొక్క పట్టికలో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మిత్రమా మిత్రమా ఈ యొక్క పట్టికలో మనం గమనించినట్లయితే మనము ప్రాణవాయువు ఘన పరిమాణంలో ఇరవై ఒకటి శాతంగా ఉన్నది అదేవిధంగా మిత్రమా నత్రజని డెబ్బై ఎనిమిది శాతంగా ఉన్నది ఒక ఘన పరిమాణము మరియు ఆర్గాన్ నియాను యొక్క ఘన పరిమాణం రీత్యా మనం చూసినట్లయితే సున్నా పాయింట్ సున్నా మూడు శాతంగా ఉన్నది బొగ్గు పులుసు వాయువు మరియు నీటి ఆవిరి సున్నా పాయింట్ నాలుగు శాతంగా ఉండడం జరిగింది ఇందులో ఈ యొక్క వాతావరణంలోని వాయువుల శాతము ఏ లెక్క ప్రకారం అంటే ఘన పరిమాణం రీత్యా మనము చెప్పవచ్చు మేఘాలు నీటి తుపారాలు వాతావరణంలో వాయువులతో పాటు సూక్ష్మమైన ధూళికణాలు అంటే ధూళికణాలు అంటే రేణువులని అంటాం భూమిపై జీవనానికి అనువుగా వాతావరణ పరిస్థితులను ఈ రేణువులు మారుస్తాయి భూమిపై జీవనానికి అనుకూలంగా లేదా అనువుగా వాతావరణ పరిస్థితులు ఈ రేణువులు మారుస్తూ ఉంటాయి అదేవిధంగా మిత్రమా ఇక్కడ గమనించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏ ఏమిటంటే ఉదయము సాయంత్రము సూర్యుడు నారింజ రంగులో కనబడడానికి వానకు వడగన్లకు ఈ రేణువులే కారణం చూడండి ఉదయం సాయంత్రం వేళల్లో సూర్యుడు ఏ విధంగా కనిపిస్తుంటాడు మనకు నారింజ రంగులో కనిపిస్తాడు దీనికి కారణం ఏమిటి అంటే ఈ రేణువులు అదేవిధంగా వానకు వడగన్లకు కారణం ఏమిటంటే ఈ యొక్క రేణువులని మనం చెప్పుకోవచ్చు వాతావరణము లేకపోతే ఇక్కడ రాళ్ళు కోతకు గురయ్యేవి కావు అనేక రకాల నేలలు ఉండేవి కావు అదేవిధంగా వాతావరణంలోని రేణువల వల్ల చూడండి వాతావరణంలోని రేణువల వల్ల కలిగే సమస్యలు ఊపిరి పీల్చుకోవడము ఆకులు కిరణజన్య సంయోగక్రియ జరగడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అదేవిధంగా మనం ఇక్కడ గమనించినట్లయితే మిత్రమా ఇక్కడ చూస్తున్నాము వాతావరణము పొరలు వాతావరణము పొరలు ఇవి రెండు రకాలు రెండు రకాలు ఫస్ట్ వన్ ఏంటంటే సమరూప సమ సమరూప ఆవరణము ఇది వచ్చేసి తొంభై కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది అదేవిధంగా బహురూప నెక్స్ట్ ఏంది బహురూప ఇది తొంభై కిలోమీటర్ల పైబడి ఉంటుంది చూడండి సమరూప ఆవరణ పొర తొంభై కిలోమీటర్ వరకు ఉంటే బహురూప ఆవరణం పొర అనేది తొంభై కిలోమీటర్ల కంటే పైబడి ఉన్నటువంటి పొరను బహురూప ఆవరణమని చెప్పుకోవచ్చు చూడండి వాతావరణ పొరలు రెండు రకాలు అవి సమరూప ఆవరణము నెక్స్ట్ వచ్చేసి బహురూప ఆవరణము అయితే ఇప్పుడు సమరూప ఆవరణ పొరలో మరళీ మళ్ళీ మూడు పొరలు ఉన్నవి వాటి గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇందులో ఇందులో చూసినట్లయితే ఇందులో సమరూప సమరూప ఆవరణము బహురూప ఆవరణం అయితే ఈ యొక్క సమరూప ఆవరణంలో మూడు పొరలున్నవి మూడు ఆవరణ పొరలున్నవి ఏంటిది ట్రోపో ట్రోపో ఆవరణము మరియు స్టాటో ఆవరణము స్టాటో మరియు మీసో నెక్స్ట్ ఏంది మీసో ఈ మూడు కూడా సమరూప ఆవరణలో ఉన్నటువంటి ఆవరణ పొరలు ఏంటిది అవి ట్రోపో ఆవరణము స్ట్రాటో ఆవరణం మీసో ఆవరణం ఇవి మూడు సమరూప ఆవరణలో ఉన్నటువంటి ముఖ్యమైన పొరలు ఈ యొక్క సమరూప ఆవరణ పొర తొంభై కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది నెక్స్ట్ మనము బహురూప ఆవరణంలో నుండి పొరల గురించి ఆవరణ పొరల గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇప్పుడు వచ్చేసి మిత్రమ బహురూప రూప బహురూప ఆవరణలో వచ్చేసి థర్మో ఆవరణము థర్మో ఆవరణము దీన్ని ఏమంటామంటే ఐనో ఐనో ఆవరణం అని కూడా పిలుస్తుంటాము నెక్స్ట్ వచ్చేసి ఎక్సో ఎక్స్ ఆవరణం బహురూప ఆవరణం అని ఒకటి ఎక్సో ఆవరణం ఒకటి ఎక్సో ఆవరణము రెండోది థర్మో ఆవరణం లేకపోతే ఫస్ట్ వన్ థర్మో ఆవరణము లేదా దీని ఐనో ఆవరణం అంటాము సెకండ్ వన్ వచ్చేసి ఎక్సో ఆవరణం అని రెండు ఆవరణ పొరలు ఉన్నాయి బహురూప ఆవరణం ఈ యొక్క బహురూప ఆవరణం వచ్చేసి తొంభై కిలోమీటర్ల పైబడి వ్యాపించి ఉంటుంది అని అర్థం చేసుకోవాలి మిత్రమా నెక్స్ట్ వన్ బై వన్ మనము ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాము ఇందులో వచ్చేసి మిత్రమా ఇప్పుడు ట్రోపో ఆవరణం గురించి మనం ఇంకా క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ట్రోపో ఆవరణం ఈ యొక్క ట్రోపో ఆవరణం అనేది సగటు ఎత్తు ఎంత అంటే పదమూడు కిలోమీటర్లు పదమూడు కిలోమీటర్ల సగటు ఎత్తు అయితే ధృవాల వద్ద వచ్చేసి ధృవాల వద్ద వచ్చేసి ఎనిమిది కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది అయితే భూమధ్య రేఖ వద్ద భూమధ్య రేఖ వద్ద ఎంత ఉంటుంది భూమధ్య రేఖ వద్ద అంటే మ్యాక్సిమం వచ్చేసి పద్దెనిమిది కిలోమీటర్ల వరకు వ్యాపించింది ధృవాల వద్దనేమో ఎనిమిది కిలోమీటర్లు దీనిని ఒక సగటు ఎత్తు ఎంత ట్రోపో ఆవరణం యొక్క సగటు ఎంత పదమూడు కిలోమీటర్లు అయితే భూమధ్య రేఖ వద్ద పద్దెనిమిది కిలోమీటర్ల వరకు ఎత్తు కలిగి ఉన్నది అదేవిధంగా మిత్రమా ఇందులో గమనించినట్లయితే మనము భూమధ్య రేఖ వద్ద సంహాన వాయు ప్రవాహాల వల్ల వేడి ఎక్కువ కాబట్టి ట్రోపో ఆవరణం ఎత్తు ఎక్కువగా ఉంటుంది వాతావరణంలో మార్పులన్నింటి లేదా వాతావరణంలో మార్పులన్నీ సంభవిస్తూ ఉంటాయి అయితే వీటి వల్ల వీటి వల్ల భూమధ్య రేఖ వద్ద సంహార వాయు ప్రవాహాల వల్ల వేడి ఎక్కువ కాబట్టి అక్కడ ఆవరణం ఎత్తు కూడా ఎక్కువగా ఉంటుంది వాతావరణంలో మార్పులన్నీ సంభవిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ గమనించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూసినట్లయితే పైకి పోతున్న కొద్దీ పైకి పోతున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది పైకి పోతున్న కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది పైకి పోతున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది దీన్ని ఏమంటారు అంటే సాధారణ ఏమంటారు సాధారణ క్షీణత క్షీణత ఓకేనా సాధారణ క్షీణత క్రమం అని పిలుస్తూ ఉంటాం చూడండి ఇక్కడ గమనించినట్లయితే పైకి పోతున్న కొద్దీ ఉష్ణోగ్రత అనేది ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంది దీనినే సాధారణ క్షీణత క్రమం అని పిలుస్తూ ఉంటాం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ మనము స్ట్రాటో ఆవరణం గురించి తెలుసుకుంటున్నాము ఈ యొక్క స్ట్రాటో ఆవరణం వచ్చేసి మ్యాక్సిమం యాభై కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నది అదేవిధంగా ఇందులో మబ్బులు అదేవిధంగా అనేవి ఈ యొక్క ఆవరణ పొరలో మనకు కనబడవు మనకు ఏమి కనిపిస్తాయి అంటే ఇందులో జెట్ విమానాలు ఈ యొక్క ఆవరణ పొరలు ఎగరడానికి అనుకూలంగా ఉంటుంది ఎందుకు కారణం అంటే ఇందులో ఓజోన్ పొర ఉంటుంది కాబట్టి ఓజోన్ పొర ఉంటుంది కాబట్టి స్ట్రాటో ఆవరణము లో ఓజోన్ పొర ఉండడం వల్ల జెట్ విమానాలు ఎగరడానికి అనుకూలంగా ఉంటుంది అయితే ఇక్కడ ఒకటి గమనించాలి ఎత్తు పెరుగుతున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది ఇక్కడ గమనించ ఎత్తు పెరుగుతున్న కొద్దీ దీని యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ అడగవచ్చు స్టాటో ఆవరణము ఎత్తుకు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుందా లేదా పెరుగుతుందా అని ఈ విధంగా క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని గమనించాలి మిత్రమా నెక్స్ట్ వచ్చేసి మనము మీసో ఆవరణం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాము ఇప్పుడు వచ్చేసి మీసో ఆవరణము ఒక మీసో ఆవరణం వచ్చేసి విశ్వంలో నుంచి వచ్చే ఉల్కలు కాలిపోతూ ఉంటాయి ఈ యొక్క మీసో ఆవరణంలో ఉల్కలనేవి ఉల్కలు ఉల్కలు ఇందులో కాలిపోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఉష్ణోగ్రతలు తగ్ తగ్గుతాయి అన్నమాట ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది గమనించాలి ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది అనమాట ఓకే నెక్స్ట్ థర్మో ఆవరణము థర్మో ఆవరణం గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం థర్మో ఆవరణము ఒక థర్మో ఆవరణం వచ్చేసి అన్నిటికంటే పైఫోర్ అనమాట ఇది ఓకేనా అన్నిటికంటే పై పొరలో ఉన్నటువంటి ఆవరణ పొర ఏమిటంటే థర్మో ఆవరణం అని చెప్పవచ్చు ఈ యొక్క ఎత్తుకు పోయే కొద్దీ ఉష్ణోగ్రత వేగంగా పడిపోతుంది పడిపోతుంటే తగ్గుతుంది అని అర్థం చూడండి ఈ థర్మో ఆవరణంలో ఎత్తుకు పోయే కొద్దీ ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత అనేది వేగంగా కిందికి పడిపోతుంది అంటే తగ్గిపోతుంది అని అర్థం ఇక్కడ అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో రేడియో తరంగాలు ప్రసారం చేస్తుంది ఏ తరంగం లేదా ఏ ఆవరణ పొరలో రేడియో తరంగాలను ప్రసారం చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఆవరణ పొర ఏమిటంటే మనం చెప్పవచ్చు థర్మో ఆవరణం ఆవరణమని చెప్పవచ్చు రేడియో తరంగాలు రేడియో తరంగాలు ఉన్నటువంటి ప్రసారం కావడానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈ యొక్క థర్మో ఆవరణంలో ముఖ్యమైన భాగం లేదా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఎందులో థర్మో ఆవరణము రేడియో తరంగాలను ప్రసారం చేస్తూ ఉంటుంది నెక్స్ట్ మనము తెలుసుకోవడానికి ఉండే లాస్ట్ వన్ ఏంటంటే ఎక్స్ ఆవరణము ఈ యొక్క ఎక్స్ ఆవరణం వచ్చేసి మిత్రమా ఇది మనం చెప్పుకున్నట్లయితే అన్నిటికంటే పైపోరా అనమాట ఇది ఎక్స్ ఆవరణం అనేది అన్నిటికంటే పై పోరా కాబట్టి దీని గురించి తెలుసుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి దీని ఇంతవరకు తెలుసుకుంది చాలా తక్కువ అని మనకు ఏ బుక్లో చూసినా దీని గురించి క్లుప్తంగా లేదు ఇప్పుడు మనము పీడన మేకలాలు ప్రపంచ పవనాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇందులో వచ్చేసి ముఖ్యంగా వాయు పీడనం వాయు పరమాణువుల ఒత్తిడి ప్రభావం పరమాణువులు ఎక్కువగా ఉంటే వాయు పీడనం ఎక్కువగా ఉంటుంది చూడండి మనము పరమాణువులు ఎక్కువగా ఉంటే వాయు పీడనం కూడా ఎక్కువగా ఉంటుంది గమనించాలి అంటే పరమాణువులు ఎక్కువగా ఉంటే వాయు పీడనం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇందులో వాయు పీడనంలో నేలకి దగ్గర నేలకి దగ్గర పీడనం ఎక్కువగా కారణం వల్ల భూమాకర్షణ శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది గాలి వేడెక్కినప్పుడు పీడనం తక్కువ చల్లబ చల్లబడినప్పుడు పీడనం ఎక్కువ అనగా ఉష్ణ పీడనానికి వ్యతిరేక సంబంధం ఉంటుంది దీన్ని మనము విలోమ సంబంధం అని చెప్పుకోవడం జరుగుతుంది మరొకసారి నేలకి దగ్గర పీడనం ఎక్కువ అంటే నేల దగ్గర పీడనం అనేది తక్ ఎక్కువగా ఉంటుంది దీని కారణం వల్ల భూమాకర్షణ శక్తి గాలి వేడెక్కినప్పుడు పీడనం తక్కువ గాలి వేడికినప్పుడు పీడనం అనేది తక్కువగా ఉంటుంది దాంతోడు చల్లబడినప్పుడు పీడనము ఎక్కువగా ఉంటుంది గాలి వేడికినప్పుడు పీడనం తక్కువగా ఉంటుంది అదేవిధంగా చల్లబడినప్పుడు పీడనం ఎక్కువగా ఉంటుంది అనగా ఉష్ణ పీడనానికి వ్యతిరేక సంబంధం ఉంటుంది దీన్ని మనము విలోమ సంబంధం విలోమ సంబంధం అని మనం చెప్పుకోవచ్చు విలోమ సంబంధము ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతాల నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రాంతాలకు గాలి వీస్తుంది ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతాల నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రాంతాలకు గాలి వీస్తుంది ఇప్పుడు మనము పవనం గురించి తెలుసుకుంటున్నాం పవనం అంటే ఎక్కువ పీడన ప్రాంతం నుంచి ఎక్కువ పీడన ప్రాంతం నుంచి తక్కువ పీడన ప్రాంతం వైపు కదిలే గాలిని పవనం అంటాం పవనం అంటే ఎక్కువ పీడన ప్రాంతం నుంచి తక్కువ పీడన ప్రాంతం వైపు కదిలే గాలిని మనము పావనం అని చెప్పుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సమీరం దీన్ని తిమర అని కూడా చెప్పుకుంటాం నెక్స్ట్ వన్ ఏంది సమీరం దీన్ని తిమర అంటాం గాలి నిదానంగా వీచి ఆయిగా ఉన్నటువంటి దాన్ని లేదా ప్రక్రియను తెమరం లేదా ఏమంటాం సమీరం అని పిలుస్తాం గాలి నిదానంగా గాలి నిదానంగా ఉంటుంది గాలి నిదానంగా వీచే ఆయిగా ఉన్నటువంటి గాలి నిదానంగా వీచి ఆయిగా ఉన్నటువంటి ప్రక్రియను సమీరమని పిలుస్తూ ఉంటాము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పెనుగాలి తుపాను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం తీర ప్రాంతాలలో తీర ప్రాంతాలలో వేగంగా వీచే గాలిని పెనుగాలి లేదా తుపాను గాలి అని మనం పిలుస్తూ ఉంటాము నెక్స్ట్ వచ్చేసి మిత్రమా ఇక్కడ చూసినట్టయితే పీడన మేకల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాము ఇప్పుడు పీడన మేకల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఈ యొక్క పటంలో మనం గమనించినట్లయితే భూమధ్య రేఖ ప్రాంతంలో భూమధ్య రేఖ ప్రాంతంలో అత్యధిక వేడిమి వల్ల అత్యధిక వేడిమి అత్యధిక వేడిమి వల్ల తక్కువ పీడన మేకలాలు ఏర్పడతాయి తక్కువ పీడన మేకలాలు అనేది ఏర్పడతాయి అదేవిధంగా ఈ ప్రాంతంలో పైకి వీచే చల్లబడిన వీచి చల్లబడి గాలి ఉత్తర దక్షిణార్ గొల వైపు వ్యాపించి కిందికి దిగుతూ ఉంటుంది ఈ ఈ ప్రాంతంలో పైకి వీచి పైకి వీచి చల్లబడి గాలి ఉత్తర దక్షిణ గోళాల వైపు వ్యాపించి కిందికి దిగుతుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో అధిక పీడన మండలం అంటే ఉప ఆయన రేఖ లేదా ఉప ఉష్ణ మండల అధిక పీడన మేకలలు ఏర్పడతాయి కిందికి దిగున గాలి కిందికి దిగిన గాలి రెండు భాగాలుగా చీలి ఒక భాగము భూమధ్య రేఖ తక్కువ పీడన ప్రాంతం వైపు రెండవ భాగం వచ్చేసి ఉపధ్రువ అల్పపీడన ప్రాంతం వైపుకు వెళుతుంది ధృవాల వద్ద గాలి చల్లగా ఉండడం వల్ల అధిక పీడన మండలం ఏర్పడుతుంది ధ్రువ అధిక పీడన మండలం నుంచి ఉపధ్రువ అల్పపీడన మండలం వైపుకు ధ్రువ గాలులు వీస్తాయి అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే కుడి వైపుకు దక్షిణార్థ గోళంలో కొద్దిగా ఎడమ వైపుకు వీస్తాయి దీనిని ఏమై పిలుస్తామంటే కొరియాలసిస్ ఏమంటాము కొరియాలసిస్ అంటాము కొరియసిస్ కొరియాలసిస్ అని మనము పిలుస్తాము దేన్ని కొరియాలసిస్ అని పిలుస్తామంటే ఇక్కడ మరొకసారి గమనించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది చూసినట్లయితే చూసినట్టయితే సాధారణంగా పవనాలు ఉత్తరార్ధ గోళంలో కొద్దిగా కుడివైపు వీస్తాయి కుడివైపు వీస్తాయి అదేవిధంగా దక్షిణార్థ గోళంలో కొద్దిగా ఎడమవైపు వైపు బీస్తాయి కాబట్టి కొరియాలసిస్ అని మనము పేర్కొనవచ్చు దీనికి కారణం ఏమిటంటే భూమి తన అక్షంపై భ్రమణం చేయడం వల్ల అంటే భూమి అనేది తన అక్షంపై భ్రమణం చెందడం వల్ల కొరియాలసిస్ అనే అంశం ప్రభావానికి గురి కావడానికి అవకాశం ఉంటుంది అయితే కొరియాలసిస్ ప్రభావం వల్ల భూమధ్య రేఖ వద్ద శూన్యం అంటే జీరో అదేవిధంగా ధృవాల వద్ద అధికంగా ఉంటుంది భూమధ్య రేఖ వద్ద శూన్యం ఉంటే ధృవాల వద్ద అత్యధికంగా ఉంటుంది అదేవిధంగా మనము పవనాలు మరియు వర్గీకరణ గురించి మనము ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటున్నాము ఇక్కడ మనము పవనాలు వర్గీకరణ ఇవి మూడు పవనాలుగా వర్గీకరించడం జరిగింది ప్రపంచ పవనాలు ఋతుపవనాలు స్థానిక పవనాలు మరియు ప్రపంచ పవనాలు వాణిజ్య పవనాలు అని పశ్చిమ పవనాలని ధ్రువ ప్రవ ధృవ పవనాలని మరి వర్గీకరించడం జరిగింది ఇప్పుడు పవనాలు వర్గీకరణ అందులో ప్రపంచ పవనాలు ఋతుపవనాలు స్థానిక పవనాల గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఈ యొక్క పట్టికను మనం గమనించినట్లయితే మిత్రమా ఇందులో గ్రామం అంతటా సంవత్సరం పొడవున వీస్తాయి ఈ యొక్క ప్రపంచ పవనాలు అదేవిధంగా ఋతుపవనాలకు మనం గమనించిన గమనించినట్లయితే మనము మాన్సూన్ అనే పదం మాంసం మాంసం అనే అరబిక్ పదం నుంచి ఇది ఉద్భవించింది స్థానిక పవనాలను గమనించినట్లయితే స్థానికంగా ఉండే ఉష్ణోగ్రతలు పీడనాల తేడాల వల్ల ఇవి ఏర్పడతాయి స్థానికంగా ఉండే ఉష్ణోగ్రతలు పీడనాల వల్ల పీడనాల తేడాల వల్ల ఇవి ఏర్పడతాయి ఈ యొక్క స్థానిక పవనాలు అయితే ప్రపంచ పవనాలను మరొకసారి చూసినట్లయితే వాణిజ్య పవనాలను వాణిజ్య పవనాలను ఉత్తరార్థ గోళంలో ఈశాన్య వాణిజ్య పవనాలని దక్షిణార్థ గోళంలో ఆగ్నేయ వాణిజ్య పవనాలని పేర్కొనడం జరిగింది దేని యొక్క ప్రపంచ పవనాలను అదేవిధంగా ఋతుపవనాలను గమనించినట్లయితే మనము భూమి నీరు చల్లబడడం వేడెకడంలో తేడాల వల్ల ఋతుపవనాలు ఏర్పడతాయి భూమి నీరు చల్లబడడం వేడెకడంలో తేడాల వల్ల అనేవి ఏర్పడడం జరుగుతుంది ఇప్పుడు స్థానిక పవనాలను చూసినట్లయితే ఈ పవనాలు ట్రోపో ఆవరణము దిగువ పొరలలో వీస్తాయి ఈ ఒక స్థానిక పవనాల అన్నిటివి ఈ పవనాలు ట్రోపో ఆవరణ పొరలలో ఇది వీస వీసడం జరుగుతుంది అయితే ట్రోపో ఆవరణము ఏ ఎత్తులో ఉందని నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది అది గమనించాలి అదేవిధంగా ఇప్పుడు మరొకసారి ప్రపంచ పవనాలకు వెళ్ళినట్లయితే మిత్రమా వాణిజ్య పవనాలు తూర్పు నుంచి పడమరకు వీస్తాయి ఈ యొక్క ప్రపంచ పవనాలలో వాణిజ్య పవనాలు అనేవి తూర్పు నుంచి తూర్పు నుంచి ఏ వైపు వీస్తాయి పడమరకు వీస్తాయి అదేవిధంగా ఋతుపవనాలను చూసినట్లయితే ఆగ్నేయ వాణిజ్య పవనాలు భూమధ్య రేఖను దాటడంతో వాణిజ్య భారతంలో ఋతుపవనాలు ఏర్పడడం జరుగుతుంది కొండ లోయ పవనాలు సముద్ర పవనాలు కూడా స్థానిక పవనాలు అని చెప్పుకోవచ్చు కొండ లోయ పవనాలు సముద్ర భూపవనాలు అని కూడా చెప్పుకోవచ్చు ఇవి స్థానిక పవనాల కిందికి రావడం జరుగుతుంది అదేవిధంగా మరొకసారి ప్రపంచ పవనాలను గమనించినట్లయితే పశ్చిమ పవనాలు పడమర నుంచి తూర్పుకు వీస్తాయి పశ్చిమ పవనాలు ఒక ప్రపంచ పవనాలలో పశ్చిమ పవనాలు పడమర నుంచి తూర్పుకు వీస్తాయి అయితే ఋతుపవనాలు కొరియాలసిస్ ప్రభావం వల్ల భారతదేశంలో పొరుగు దేశాలలో అంటే నైరుతి ఋతుపవనాలు ఏర్పడడానికి ఈ యొక్క కొరియాలసిస్ ఎఫెక్ట్ అనేది ముఖ్య కారణంగా మనము చెప్పుకోవచ్చు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు మిత్రమా అదేవిధంగా ప్రపంచ పవనాలలో ఉత్తరార్థ గోళంలో ఇవి నైరుతి దిశలోను దక్షిణార్ధ గోళంలో వాయువ దిశలోను వీస్తాయి ఈ యొక్క ప్రపంచ పవనాలలో ఉత్తరార్థ గోళంలో ఇవి నైరుతి దిశలోను దక్షిణార్థ గోళంలో వాయువ దిశలోను వీస్తాయి ఋతుపవనాలను ఒకసారి గమనించినట్లయితే శీతాకాలంలో పీడన మేకలాలు మారడంతో ఈశాన్య వాణిజ్య పవనాలు భూమధ్య రేఖను దాటడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా ధృవ ప్రాంతంలో తూర్పు నుండి వీస్తాయి ఇందులో ప్రపంచ పవనాలలో ధ్రువ ప్రాంతంలో తూర్పు నుండి వీస్తాయి అదేవిధంగా ఋతుపవనాలను ఒకసారి గమనించినట్లయితే మనము మనం ఇక్కడ గమనించినట్లయితే మిత్రమారియాలసిస్ ప్రభావం వల్ల ఇవి ఆస్ట్రేలియాలో వాయు ఋతుపవనాలు వీస్తాయి ఇది ప్రపంచ పవనాలు ఋతుపవనాలు స్థానిక పవనాలు యొక్క విశిష్టతలను కూడా మనము తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ తెలుసుకున్నది ఏమిటంటే ప్రపంచ పవనాల ప్రభావం స్థానిక పవనాలు ఉష్ణ స్థానిక పవనాలు శీతల స్థానిక పవనాల గురించి మరింతగా మనము తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాము ఇప్పుడు వచ్చేసి ప్రపంచ పవనాలు లేదా ప్రపంచ పవనాల ప్రభావం ఏ విధంగా ఉన్నది వాతావరణంలో అనే అంశాన్ని ఇప్పుడు తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం గమనించినైతే ప్రపంచవ్యాప్తంగా వేడిని తేమను రవాణా చేస్తాయి ఈ యొక్క ప్రపంచ పవనాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా వేడిని తేమను రవాణా చేయడానికి అవకాశం ఉన్నటువంటి యొక్క వాతావరణం అనేది చెప్పుకోవచ్చు ఇందులో ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు వేడిగా కొన్ని ప్రాంతాలు చల్లగా కొన్ని ప్రాంతాలు అధిక వర్షపాతంతో కొన్ని ప్రాంతాలు ఎడారులుగా కావడానికి ఇవే కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ఉన్నాము స్థానిక పవనాలు ఈ యొక్క స్థానిక పవనాలు వచ్చేసి ఇందులో స్థానిక పవనాల్లో ఉష్ణ సానిక పవనాలు శీతల సానిక పవనాలని రెండు రకాలు రెండు పవనాలు ఉన్నాయి స్థానిక పవనాలు రెండు రకాలు అవి వచ్చేసి ఉష్ణ సానిక పవనాలని మరియు శీతల సానిక పవనాలనివి రెండు రకాలు ఉన్నవి ఇప్పుడు మనము ఉష్ణ సానిక పవనాల గురించి తెలుసుకుంటున్నాము ఉష్ణ సానిక పవనాలు మరి రెండు రకాలు చినుక్ నెక్స్ట్ వడగాళ్ళు దీన్ని లూ అని పిలుస్తాము ఉష్ణ సానిక పవనాలు రెండు రకాలు ఒకటి చినుకు రెండోది వడగాళ్ళు దీన్ని లు అని పిలుస్తాము నెక్స్ట్ శీతల స్థానిక పవనాలు ఇవి మూడు రకాలు మిస్ట్రల్ ప్యూనా పాంపేరా పాంపేరా అని ఇవి మూడు రకాలు శీతల స్థానిక పవనాలు మూడు రకాలు మిస్ట్రల్ ప్యూనా పాపేరా అని మూడు రకాలు ఉష్ణ స్థానిక పవనాలు రెండు రకాలు చినుకు అండ్ వడగాళ్ళు దీన్ని లు అని పిలుస్తూ ఉంటాము ఇప్పుడు వాతావరణము శీతోష్ణ స్థితి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వాతావరణము శీతోష్ణ స్థితి యొక్క తక్కువ కాలానికి వాతావరణ పరిస్థితులు అనగా శీతోష్ణస్థితులు వర్షపాతం వివరించడానికి వాతావరణము అంటాము వివరించడాన్ని వాతావరణం చెప్పుకుంటాము ఒక ప్రాంతంలో వాతావరణము పరిస్థితులు దీర్ఘకాల సగటు వివరాలను ఆ ప్రాంత పరిస్థితిని మనం ఏం ఏమని పిలుస్తాం శీతోష్ణ స్థితి అంటాం చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ దేన్ని శీతోష్ణ స్థితి అని పిలుస్తామంటే ఇక్కడ గమనించినట్లయితే ఒక ప్రాంతంలో వాతావరణ పరిస్థితుల దీర్ఘకాలిక దీర్ఘకాలిక సగటు వివరాలను ఆ ప్రాంత శీతోష్ణస్థితి అంటాము దీర్ఘకాలిక సగటు వివరాలను ఆ ప్రాంత శీతోష్ణస్థితి అంటాము ఇక్కడ గమనించినట్లయితే ఉష్ణోగ్రత ఒక ప్రాంతంలో గల ఉష్ణస్థితి అంటాం ఉష్ణోగ్రత ఒక ప్రాంతంలో గల ఉష్ణస్థితి అంటాం ఆర్ద్రత అంటే గాలిలో గల నీటి ఆవిరిని ఆర్ద్రత అంటాము ఇక్కడ గమనించినట్లయితే మిత్రమా ఇక్కడ చూసినట్లయితే ఒకసారి మనము చూద్దాం ఏమంటుండగా ఇక్కడ ఉష్ణ శీతోష్ణ స్థితి అంటే దీర్ఘకాలిక సగటు వివరాలు దీర్ఘకాలిక దీర్ఘకాలిక వివరాలను ఆ ప్రాంత స్థితి అంటాము అదేవిధంగా మనం ఇక్కడ గమనించినట్లయితే ఆర్ద్రత ఆర్ద్రత అంటే ఏంటి ఆర్ద్రత అంటే మనము గాలిలో గాలిలో గల నీటి ఆవిరిని గాలిలో నీటి ఆవిరిని నీటి ఆవిరిని మనము ఆర్ధత అని పిలుస్తాము అదేవిధంగా చూసినట్లయితే మనం ఉష్ణోగ్రత ఒక ప్రాంతంలో గల ఉష్ణస్థితిని ఉష్ణోగ్రత అంట ఉష్ణస్థితిని ఉష్ణ ఉష్ణస్థితిని ఏమంటాం ఉష్ణోగ్రత అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ సాపేక్ష ఆర్దత సాపేక్ష ఆర్ద్రత అంటే ఏమిటంటే మనం ఇక్కడ గమనించవచ్చు మిత్రమా ఇక్కడ గమనించినట్టయితే ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత పీడనం వద్ద గాలిలో ఉండ గాలిలో ఉండగల ఉండగల అత్యధిక నీటి ఆవిరి ఆ సమయంలో గాలిలో ఉన్న నీటి ఆవిరి మోతాదు నిష్పత్తిని సాపేక్ష ఆర్ద్రత అంట మరొకసారి ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత పీడనం వద్ద గాలిలో ఉండగల అత్యధిక నీటి ఆవిరి గాలిలో గల ఉండగల అత్యధిక నీటి ఆవిరిని ఆ సమయంలో ఆ సమయంలో గాలిలో ఉన్న నీటి ఆవిరి మోతాదును మోతాదు నిష్పత్తిని మనం ఇక్కడ ఏమని పిలుస్తాము సాపేక్ష ఆర్ద్రత అంటాము సాపేక్ష ఆర్ద్రత అంటాము సాపేక్ష ఆర్ద్రత అని పిలుస్తాము అదేవిధంగా గాలిలో ఉన్న నీటి ఆవిరిని మోతాదులో నిష్పత్తిని చెప్పే విధాన్ని మనము సాపేక్షార్థత అంటాము నెక్స్ట్ గాలి సంతృప్తి స్థాయికి చేరే ఉష్ణోగ్రతను ద్రవీభవన ఉష్ణోగ్రత అంటాం గాలి సంతృప్తి స్థాయికి చూడ చూసినట్టయితే ఇక్కడ మనము గాలి సంతృప్తి సంతృప్తి స్థాయి చేరడాన్ని సంతృప్తి స్థాయి చేరే ఉష్ణోగ్రతను మనము ద్రవీభవన ఉష్ణోగ్రత అంటాము వాతావరణంలో సాపేక్షార్త వందగా ఉంటే దాని సంతృప్తి స్థాయి అంటాము గాలిలో ఎంత ఉండాలి అంటే వందగా ఉంటే దాన్ని సంతృప్తి స్థాయి అంటాము సాపేక్ష సాపేక్షార్థత వందగా ఉంటే దాన్ని సంతృప్తి స్థాయి అంటాం ద్రవీ అంటే నీటి ఆవిరి నీరుగా మారడం నీటి ఆవిరి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మారాలంటే నీరుగా మారాలి నీటి ఆవిరి నీరుగా మారినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే ద్రవీభవనం అని పిలుస్తూ ఉంటాం అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే వాతావరణంలో సూక్ష్మ రేణువులు ఉన్నప్పుడే ద్రవీభవనము ఘనీభవనము జరుగుతూ ఉంటుంది నీటి బిందువు నీటి ఆవిరిని ధూళి రేణువుల పని సరి నీటి ఆవిరిని ధూళి రేణువుల పరమాణువులు ఆకర్షించి నీటి బిందువుగా మారుస్తుంది మేఘ లక్షల కొద్దీ లక్ష లేదా లక్షలాది నీటి బిందువులు ఒక చోట చేరినప్పుడు మేఘంగా ఏర్పడుతుంది ఆర్ద్రత హైగ్రోమీటర్ హైగ్రోమీటర్ ద్వారా కొలుస్తారు ఆర్ద్రతను హైగ్రోమీటర్ ద్వారా కొలుస్తారు ఇవి కూడా చెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఏంటండి హైగ్రోమీటర్ హై ఆర్ద్రతను హైగ్రోమీటర్ ద్వారా కొలవడం జరుగుతుంది దీన్ని ఆర్ద్రత మాపకం దీన్ని ఆర్ద్రత మాపకం అంట హైగ్రోమీటర్ను మనము ఆర్ద్రత మాపకం అని పిలవడానికి అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మేఘాలు వర్గీకరణ మేఘాల వరికరణ వచ్చేసి ఇవి నాలుగు రకాలు సిర్రస్ మేఘాలు క్యూములస్ మేఘ మేఘాలు స్ట్రాటస్ మేఘాలు నిబస్ మేఘాలు ఈ యొక్క మనం ఇప్పుడు గమనించినది గమనించినట్టే సిర్రస్ మేఘాలు బాగా ఎత్తులో ఉంటాయి ఈ యొక్క సిర్రస్ మేఘాలు అనేటివి బాగా ఎత్తులో ఉంటాయి క్యూములస్ మేఘాలు అనేవి మధ్యలో ఉంటాయి స్ట్రాటస్ మేఘాలు కింది స్థాయిలో ఉండడం జరుగుతుంది నిబస్ మేఘాలు వర్షం నిలువు మేఘాలు అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ అవపాతం అంటే అవపాతము ద్రవీభవనము చెందినప్పుడు నీటి బిందువులు బరువెక్కి భూమి మీదకు వర్షం మంచు వడగన్లు రూపంలో చేరడం జరుగుతుంది చూ చూసినట్టయితే అవపాతము అవపాతము ద్రవీభవనము చెందినప్పుడు నీటి బిందువులు బరువెక్కి భూమి మీదకు వర్షం మంచు వడగనులు రూపంలో భూమిదికి చేరడం జరుగుతుంది అదేవిధంగా మనం ఇక్కడ గమనించినట్లయితే మిత్రమా ఇందులో అవపాతము రూపాలు అవపాతము రూపాలను గమనించినట్లయితే మనము ఇవి నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు రూపాంతరాలు అవపాతము రూపాలు లే అయితే ఇక్కడ చెప్పుకున్నట్లయితే వర్షాపాతము పొగమంచు హిమపాతము స్లిట్ వడగన్లు అని చెప్పుకోవచ్చు మరి వర్షపాతము వచ్చేసి సంహాన వర్షపాతము పర్వతీయ వర్షపాతము మరియు చక్రియ వర్షపాతము అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనము తెలుసుకున్నట్లయితే మిత్రమా ఇప్పుడు సంవాన వర్షపాతం గురించి తెలుసుకుందాం వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేచి చల్లబడినప్పుడు పడే వర్షం ఈ వర్షం వేసవిలో ఖండాల లోపల ప్రాంతాలలో తక్కువ ఎత్తులో కురుస్తుంది ఈ వర్షపాతము భూమి మధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువగా పడుతుంది ఈ యొక్క సమాన వర్షపాతం అనేది వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేచి చల్లబడినప్పుడు పడే వర్షము ఈ యొక్క సమన వర్షపాతం ఈ వర్షం వేసవిలో ఖండాల లోపలి ప్రాంతాలలో తక్కువ ఎత్తులో కురుస్తుంది ఈ వర్షం పాతం భూమధ్యరేఖ ప్రాంతంలో ఎక్కువ పడుతుంది నెక్స్ట్ పర్వతీయ వర్షపాతం దీనినే ఏమని అంటే వొరోజెనిక్ ఓరోజెనిక్ అని పిలుస్తుంటాం వొరోజెనిక్ వర్షపాతం అని పిలుస్తుంటాం ఏమని పిలుస్తామంటే మరొకసారి చెప్పినట్లయితే మిత్రమా ఓరోజెనిక్ ఓరోజెనిక్ జెనిక్ ఓరోజెనిక్ వర్షపాతం అంటాం దీన్ని ఓరోజెనిక్ వర్షపాతం పిలుస్తామంటే ఒక పర్వతీయ వర్షపాతాన్ని వరోజెనిక్ వర్షపాతం అని పిలుస్తూ అయితే ది ఇందులో తెలిసినట్లయితే మనము ఇక్కడ ఓరేస్ ఓరేస్ అనే పదము అంటే కొండ అని అర్థము కొండ అని అర్థము ఓరేస్ అంటేది కొండ అని అర్థము అయితే తేమతో కూడిన గాలి దాని దారిలో ఉన్న కొండ వల్ల పైకి లేచినప్పుడు కురిసే వర్షాన్ని పర్వతీయ వర్షపాతం అంట మరొకసారి చూసినట్లయితే తేమతో కూడిన గాలి దాని దారిలో ఉన్న కొండ వల్ల పైకి లేచినప్పుడు కురిసే వర్షాన్ని పర్వతీయ వర్షమని పిలుస్తుంటాం గాలికి అభిముఖంగా అభిముఖంగా ఉన్న వాలుల వద్ద వర్షం అధికంగా ఉంటుంది దీనికి వ్యతిరేకంగా ఉన్న వాలుల వద్ద వర్షం అల్పంగా ఉంటుంది అంటే వర్ష ఛాయ ప్రాంతం అన్నమాట ఉదాహరణకు భారతదేశ పశ్చిమ తీరంలో వర్షం ఎక్కువ దక్షిణ పీఠభూమి మధ్య భాగంలో వానలు తక్కువగా ఉండడానికి ఒక ఉదాహరణ మేఘాలయ రాష్ట్రంలో కాసిం గర్విల్ ప్రాంత అంటే గర్విల్ పర్వతాలలో పడుతుంది చక్రియ వర్షపాతం ఈ వర్షపాతము తుపాను లేదా అల్పపీడన ద్రో ద్రోణితో ముడిపడి ఉంటుంది చక్రియ వర్షపాతం అనేది తుపాను లేదా అల్పపీడన ద్రోణితో ముడిపడి ఉంటుంది అంటే తుపాను అంటే ఉష్ణ మండల తుపానులు అంటే ఉష్ణ ప్రాంతాలలో ఏర్పడుతుంది నెక్స్ట్ వచ్చేసి సమశీతోష్ణ మండల తుపానులు అంటే సమశీతోష్ణ ప్రాంతాలలో ఏర్పడుతుంది తుపాను సైక్లోను అని ఇంగ్లీషు పదము దీన్ని ఇంగ్లీష్ మనము గ్రీకు పదంలో ఉన్నటువంటి కైక్లోను కైక్లోన్ అని అంటాము తుఫాన్ అనేది సైక్లోను ఇది సైక్లోన్ అనేది ఇంగ్లీష్ పదము గ్రీకు పదంలో కైక్లోన్ అని పిలుస్తాము వెచ్చటి సముద్ర ఉపరితలంపై ఏర్పడి భూమి వైపుకు కదిలేవి కదిలేవి ఉష్ణమండల తుపాను చల్లగా పొడిగ్గా ఘనంగా ఉన్న గాలులు వెచ్చగా తేమగా తేలికగా ఉన్న గాలులను కలిసినప్పుడు సమశీ సమశీతోష్ణ మండల తుఫానులు సంభవిస్తాయి చల్లటి గాలి వెచ్చగా ఉన్న గాలిని పైకి నెట్టడం వల్ల వర్షాలు కురుస్తాయి ఇది చక్రియ వర్షపాతం యొక్క లక్షణాలు ఇప్పుడు మనము ప్రపంచవ్యాప్తంగా వర్షాలు భూమధ్య రేఖకు ఇరువైపులా అంటే మనం ఇక్కడ తెలుసుకున్నట్లయితే మిత్రమా పది డిగ్రీల నుండి ముప్పై డిగ్రీల అక్షంశాల మధ్య తూర్పు తీరంలో భారీ వర్షాలు పశ్చిమ వైపు వెళ్ళే కొద్దీ వర్షాలు తగ్గుతాయి అదేవిధంగా మనం చూసినట్లయితే నలభై డిగ్రీల నుండి అరవై డిగ్రీల అక్షాంశాల మధ్య పశ్చిమ పవనాల వల్ల భూమధ్య రేఖకు ఇరువైపుల భారీ వర్షాలు తూర్పుకి వెళ్ళే కొద్దీ తగ్గుతాయి భూమధ్య రేఖ ప్రాంతంలో తక్కువ పీడన ప్రాంతాలలో వర్షాలు ఎక్కువ ఉంటాయి ఖండాల మీద ఖండాల మీద కంటే సముద్రాల మీద వర్షాలు ఎక్కువగా ఉండడము జరుగుతుంది ఇక్కడ మనం ఇంకో ముఖ్యమైన బిట్స్ను మనం తెలుసుకున్నట్లయితే మనము ఇక్కడ గమనించాలి మిత్రమా ఇప్పుడు తెలుసుకుంటున్నాము ప్రపంచవ్యాప్తంగా వర్షాలు ఏ విధంగా ఉన్నవి అంటే ప్రపంచంలో అత్యధిక వర్షపాతం పడే ప్రాంతం హవాయి దీవులే ఏంటిది హవాయి హాయ్ హవాయి దీవులు అయితే హవాయి దీవులో గల వయో లలి వయో లలి ఇక్కడ పన్నెండు వందల ముప్పై నాలుగు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షం నమోదవుతుంది అదేవిధంగా మనము గమనించినట్లయితే ఇక్కడ ప్రపంచంలో రెండవది ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశంలో మొదటి వర్షాపాతం గల ప్రాంతం మాసిన్ రామ్ మాసిన్ రామ్ మార్సిన్ రాము ఇది వచ్చేసి పదకొండు వందల నలభై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది ప్రపంచంలో మూడవది భారతదేశంలో రెండవది వర్షపాతము హిమాలయాలో చిరపుంజి అంటే ఇక్కడ చిరపుంజి చిరపుంజి చిరపుంజీలో మనం చూసినట్లయితే ఎంత వెయ్యి ఎనభై ఏడు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది వెయ్యి ఎనభై ఏడు పాయింట్ ఏడు శాతం ప్రపంచంలో నాలుగవది వర్షపాతం గల ప్రాంతం ఆఫ్రికాలోని కిలిమంజారు కిలి మంజారో కిలీ మంజారో కిలి మంజారో కిలి మంజారంలో వచ్చేసి మనకు నాలుగో స్థానంలో ఉన్నది ఇది కిలి మంజారు అది టాంజానీలో ఉంది ఈ కిలి మంజారం ఎక్కడ ఉందంటే టాంజానీలో ఏ ఏ ఖండంలో అంటే ఆఫ్రికా ఖండంలో నుండి కిలిమంజారో ఇది ఆస్టి అది టాంజనియా అనే ప్రాంతంలో నుండి కిలిమంజార్ అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పాఠం గురించి మనం మరింతగా క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము అంతవరకు సెలవు నమస్కారం